తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో అనంతపురం జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎండ తీవ్రత వల్ల పిల్లలు వృద్ధులకు ఎటువంటి అనారోగ్య పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రాలకు పంపిణీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య అధికారి అనిల్ కుమార్తో మా అనంతపురం ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు చేపడుతున్నారు అనే అంశంపై మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లా డిఎంఎండ్హెచ్ఓ అనిల్ కుమార్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు సార్? ఈ వడదెబ్బ కావచ్చు, ఇలాంటి చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల ఎటువంటి చర్యలు చేపట్టారు? జిల్లా వ్యాప్తంగా మాకున్న 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కూడా ఓఆర్ఎస్ కార్నర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా దీనికి కావాల్సిన ఐఈసీ మెటీరియల్ ప్యాంప్లెట్స్ అన్నీ కూడా ఒక 10 లక్షల ప్యాంప్లెట్లు మేము పంపిణీ చేసి మొదలుపెట్టడం జరిగింది. నిన్న కలెక్టర్ గారు సమీక్షా సమావేశం నిర్వహించి డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్లో కూడా అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి వడదెబ్బ నుంచి ప్రజలను కాపాడాలని సార్ కూడా పిలిపించారు. ప్రజలకు ఎక్కడెక్కడ అవసరం, మాకు ఓపీడీలో ప్రతిరోజు ఓపీడీలో మెడికల్ ఆఫీసర్స్కి ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చి అక్కడ వచ్చిన పేషెంట్లందరికీ కూడా వడదెబ్బ నుంచి వారు ఏ విధంగా జాగ్రత్త పడాలి, కాపాడుకోవాలి, ముందుగా ఏ విధంగా గుర్తించాలి అనే లక్షణాల గురించి వాళ్ళకి చెప్పాలి అని నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్ ప్రతిరోజు ఉదయం 5 నిమిషాలు, సాయంత్రం 5 నిమిషాలు అక్కడ వచ్చిన పేషెంట్లందరినీ కూడా సమావేశపరిచి వారికి తెలియజేస్తున్నారు. మొత్తం మీద మనకు అనంతపురం జిల్లా ద్రాటి ప్రాంతం మనకు, అందులోనూ ముఖ్యంగా ఇప్పటికే ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముసలివాళ్ళకి కావచ్చు, చిన్నపిల్లల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? చిన్నపిల్లలు, వృద్ధులు, డయాబెటీస్, క్యాన్సర్స్ ఇటువంటి వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా వీలైనంత వరకు ఇంటి పట్టునే ఉండాలి. ఉదయం 8-9 లోపల పనులన్నీ పూర్తి చేసుకొని సాయంత్రం 5 తర్వాతనే బయట తిరగాలి. ఎంతో అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. తప్పకుండా నల్ల రంగులో ఉన్న అంబ్రల్లానే వాడాలి. కలర్ఫుల్గా ఉంది అని ఏ గొడుగునంటే ఆ గొడుగును వాడకూడదు. అలాగే పల్చనైన దుస్తులు ధరించాలి. తప్పికైనా కాకపోయినా క్రమం తప్పకుండా రోజుకు మినిమం 3 నుంచి 5 లీటర్స్ మనం చేసే పనిని బట్టి, మనం తిరిగే సమయాన్ని బయట తిరిగేదాన్ని బట్టి మినిమం 3 to 5 లీటర్స్ తాగాలి. ఎప్పుడైనా సరే వారికి మగతగా అనిపించినా, నోరు ఎండిపోయినట్టు ఉన్నా, కళ్ళు తిరిగినట్టు ఉన్నా, మబ్బుగా ఉన్నా వెంటనే వారు వైద్యుని సంప్రదించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కానీ వైద్య స్థాయిలో కానీ వాళ్ళని సంప్రదించి ఇది వడదెబ్బ మూలాన వచ్చిందా వేరే దాని మూలాన వచ్చిందా అని కనుక్కొని ఓఆర్ఎస్ ద్వారానే తీసుకోవాలి. మన జిల్లాలో మా దగ్గర ఇప్పటి వరకు మా ఆఫీసులోని 870,000 ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి. అదేవిధంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఇంకొక 10 లక్షల ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉన్నాయి. అవి కూడా ఎక్కడ షార్టేజ్ లేవు. అన్ని అంగన్వాడీ సెంటర్స్, ఆశాల దగ్గర ఉచితంగా ఇది లభిస్తుంది. కాబట్టి ప్రజలు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే వీరు దీన్ని తీసుకోవాలని వాళ్ళకందరికీ తెలియజేస్తుంది. ఇది అనంతపురంలో డిఎంఎండ్హెచ్ఓ అనిల్ కుమార్ గారు చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో, అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఓఆర్ఎస్ ప్యాకెట్లతో సహా మొత్తం ఈ వైద్య సెంటర్లలో కూడా అనేక సదుపాయాలు కూడా కేటాయించామని, ఖచ్చితంగా ఈ ఎండ వేడిని తట్టుకోవడానికి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా వైద్యులు చెప్తున్నటువంటి సలహాలు కూడా పాటిస్తే ఖచ్చితంగా ఎండ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు అని చెప్పేసి కూడా వీరు పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకేనాయుడు, భారత్ టుడే, అనంతపురం జిల్లా.